హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కోకనా కలర్స్. మన అందరిళ్ళల్లో కొబ్బరి నూనెలు చేస్తూ ఉంటాం కదా, అలా రెగ్యులర్గా కాకుండా ఇలా కొంచెం వెరైటీగా ట్రై చేసి చూడండి. బయట కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయండి. ఇవి 10 డేస్ వరకు కూడా బయట నిల్వ ఉంటాయండి. నేను ఇంట్లో కొబ్బరికాయలు కొట్టినప్పుడు ఆ కొబ్బరి ముక్కల్ని స్టోర్ చేసేస్తానండి. ఆ కొబ్బరి ముక్కలతోనే ఇప్పుడు కొబ్బరి నూనెలు చేద్దామండి. ఈ బౌల్ నిండా నేను కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. ఈ కొబ్బరి ముక్కలన్నింటినీ నేను మిక్సీ జార్లో వేసుకుని లైట్గా బ్లెండ్ చేసుకున్నానండి. మామూలుగా మన ఇంట్లో కూర ఉంటే కోరుకోవచ్చు కూడాను, ఇలా కూడా బాగానే వస్తుందని లైట్గా బ్లెండ్ చేస్తే ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా బ్లెండ్ చేసిన దాన్ని నేను ఈ కప్తో మెజర్ చేసుకున్నానండి. ఈ కప్తో 2 కప్పులు కొబ్బరి కొరని ప్యానంలో వేసుకున్నాను. అదే కప్తో బెల్లం తురుము వేసుకున్నానండి. మనకి బెల్లం ఇష్టం లేని వాళ్ళు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 వంతులు మనం కొబ్బరి తురుము తీసుకుంటే 1 వంతు మనం బెల్లం కానీ షుగర్ కానీ తీసుకోవాలి. అలా అయితే కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ అనేది. స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని మనం కొబ్బరి నూనెలకు ఎలాగైతే కలుపుకుంటామో అలాగే ఉడకపెట్టుకోవాలండి. ఆ బెల్లం అంతా కరిగి దగ్గరికి అయిపోయే వరకు ఉంచుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి యాడ్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లార పెట్టుకోవాలి. ఇప్పుడు 1 బౌల్లో 1 కప్పు వరకు వరిపిండిని తీసుకుని దాంట్లో 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇది చికెన్ పేస్ట్ లాగా కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని కలుపుకోవాలండి. ఈ మిశ్రమం అనేది బాగా చిక్కగా ఉండకూడదు, పలచగాను ఉండకూడదండి. అందుకని అలా చూసుకుని కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద 1 పాన్ పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలండి. ఈ నెయ్యి వేడెక్కే లోపల ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్నాం కదండి కొబ్బరి స్వీట్, దాన్ని ఒక్కసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి మొత్తం అంతా కలిసేలాగా. తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోవాలి. ఈ ఉండలు ఇలా ప్రిపేర్ చేసుకునే లోపు మనకి నెయ్యి కూడా హీట్ ఎక్కుతుందండి. తర్వాత ఈ ఉండల్ని ఇలా ఇందాక మనం కలిపి ఉంచుకున్నాం కదా బియ్య పిండి, దాంట్లో ముంచి నేతిలో వేయించుకోవాలండి. స్టవ్ సిమ్లోనే పెట్టుకుని అన్ని ఉండల్ని కూడా ఇలాగే వేయించుకోవాలండి నేతిలో. కొబ్బరి ముక్కల్ని స్టోర్ చేసుకుని ఇలా ఎప్పుడు కావాలితే అప్పుడు మనం ఈ స్వీట్ తయారు చేసుకోవచ్చు అండి. బయట క్రిస్పీగా, ఎందుకంటే బియ్య పిండిలో ముంచాం కదా అందుకని బయట కొంచెం క్రిస్పీదనం వస్తుందండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండి చాలా బాగుంటాయండి తినడానికి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.